దీనికి ఈ సినిమా సినిమాగా చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది రామాయణాన్ని సడన్గా ఒక వేవ్ తీసుకురావాలనే సంకల్పం కనిపిస్తుంది? అంటే ముందుగా ఇప్పుడు రామారావు పాత్ర కానీ లేకపోతే రాముడు పాత్ర కానీ సీత పాత్ర కానీ మన దక్షిణాదిలో రూపొందిన పాత్రలా లేవనే దానితో నేను ఏకీభవించట్లేదు. ఇప్పుడు ప్రభాస్ పోషించినటువంటి రాముడు పాత్ర ఒక రామారావు పోషించిన రాముడు పాత్రలాగో లేకపోతే సావన్బాబు పోషించిన రాముడు పాత్రలాగో ఎందుకు ఉంటుంది? ప్రభాస్ పోషించాడు కాబట్టి అది ఒక సెపరేట్ దీనిగానే ఉంటుంది తప్ప దానికి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంటుంది తప్ప ఎన్టీఆర్ లాగో సావన్బాబు లాగో లేదు అని చెప్పి అనుకోవడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైంలో ఈ సినిమా తీయడం అనేది ఇందాక చెప్పారు, అంతకుముందు శ్రీరామనవమికి విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు లేట్ అయిందని చెప్పి, కాబట్టి ఇది ఎలక్షన్ ప్రాపగాండా కోసం తీసిన సినిమాగా కూడా మనం చూడలేము. ఎందుకంటే ఇది గత సంవత్సరం క్రితమే విడుదల అవ్వాల్సిన సినిమా. టీజర్కి విపరీతంగా ట్రోలింగ్స్ రావడం వల్ల, గ్రాఫిక్స్ పట్ల విపరీతంగా విమర్శలు రావడం వల్ల లేట్ అయ్యి ఇప్పుడు వస్తుంది, ఎలక్షన్ల ముందు ఇప్పుడు వస్తుంది. కాబట్టి దీన్ని కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సినిమాగా చూడకూడదని నాకు అనిపిస్తుందండి. అంటే ఎలక్షన్ సినిమా కాదంటారు అయితే? అంటే సంవత్సరం క్రితమే విడుదల అవ్వాల్సిన సినిమా కదా ఇది. యాక్చువల్గా ఈ సాంకేతిక పరమైనటువంటి ఇది లేకపోయి ఉంటే సంవత్సరం క్రితమే వచ్చి ఉండేది.